हेलो एवरीवन, वेलकम टू मधुस किचन। ఈ రోజు పచ్చి మామిడికాయతో రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। దీని కోసం పుల్కాలు చేసుకునే పాన్ ని తీసుకోవాలి। తర్వాత ఒక పచ్చి మామిడికాయని బాగా వాష్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కాల్చుకోవాలి। ఫస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్ లో కాల్చుకోవాలి। తర్వాత ఫ్లేమ్ తగ్గించి సిమ్ లో మామిడికాయ తోలు మొత్తం నల్లగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి। మామిడికాయని అన్ని వైపులా తిప్పుకుంటూ లో ఫ్లేమ్ లో కాల్చుకోవాలి। చూసారు కదా, మామిడికాయ తోలు మొత్తం నల్లగా అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి। ఈ మామిడికాయని తీసి చల్లని వాటర్ లో వేసుకొని తోలు మొత్తం తీసుకోవాలి। వీడియోలో చూపించిన విధంగా మామిడికాయ పైన ఉన్న తోలుని మొత్తం తీసేయాలి। తోలుని మొత్తం తీసేసిన తర్వాత వేరే గిన్నెలో మంచి వాటర్ తీసుకోవాలి। ఇప్పుడు మామిడికాయలో ఉన్న గుజ్జు మొత్తం చేత్తో ఈ విధంగా తీసేసుకోవాలి। గుజ్జుని మొత్తం తీసేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చి శనగపప్పు, 1 స్పూన్ మినపప్పుని వేసుకోవాలి। తర్వాత 1 స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి। ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలి। తర్వాత రెండు పచ్చి మిరపకాయలు వేసుకోవాలి। ఈ ఉల్లిపాయల్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి। తర్వాత 1/2 స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి। తర్వాత దీంట్లో రెండు ఎండు మిరపకాయల్ని వేసుకోవాలి। ఈ ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉన్నప్పుడు 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి। ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి। ఒక 1/2 కప్పు పెసరపప్పుని తీసుకొని కుక్కర్ లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది। పప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఇప్పుడు మామిడికాయ రసంని దీంట్లో వేసుకోవాలి। దీన్ని ఒకసారి బాగా కలుపుకొని సిమ్ లో ఒక 15 నిమిషాల పాటు దీన్ని మరిగించుకోవాలి।
ఒక 15 నిమిషాల పాటు రసం ని మరిగించుకున్న తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి। ఈ పచ్చి మామిడికాయ రసం పుల్లె పుల్లెగా టేస్ట్ చాలా బాగుంటుంది। ఇది వేడివేడి అన్నంలో తింటే ఇంకా చాలా బాగుంటుంది। ఇది మిగిలిన రసం తో పోల్చుకుంటే టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ బాగుంటుంది। మీరు తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।